బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు వయసు మళ్ళిన తర్వాత సెక్స్ విషయంలో పాటించవలసిన నియమాలు ఏమిటి? కోరిక సామర్థ్యం ఉంటే సెక్స్లో మామూలుగా పాల్గొనవచ్చా? కోరిక ఉన్నంత మాత్రం సెక్స్లో పాల్గొనలేరండి. ఇప్పుడు బీపీ ఉందనుకోండి, బీపీ ఉన్నప్పుడు ఎంత కోరిక ఉన్నా కూడా ఆరాటం ఉన్నప్పుడు కూడాను అంగం స్తంభించదు. బాగా ఎక్కువ బీపీ ఉంటే, కొద్ది బీపీ అంటే వేరే విషయం, ఎక్కువ ఉంటే దాంతోడు బీపీ వాడి మందుల వల్ల కూడా అంగం స్తంభించదు. ఎందుకని, బీపీ ఉన్నవాళ్ళ రక్తపోటు ఉన్న వాళ్ళకి సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ యాక్షన్ ఉంటుంది. సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ ఎప్పుడు కూడా రక్తనాళాలని కుదింపు చేస్తుంది. సెక్స్లో ఏం కావాలి? అంగం గట్టిపడడానికి రక్తనాళాలు వ్యాకోచించే గుణం కావాలి. రక్తనాళాలు వ్యాకోచిస్తే తప్ప పురుషాంగానికి సఫిషియంట్ రక్తం లోపలికి వెళ్ళదు. పురుషాంగ రక్తం తగిన పెడితే తప్ప అంగం గట్టిపడుతూ స్ట్రాంగ్గా ఉండదు. అంచేత మరి సిస్టమిక్ దీంట్లో సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ వచ్చేప్పుడు ఈ సిస్టమిక్గా ఉన్న బ్లడ్ వెసల్స్ అన్నీ కూడా కంట్రాక్ట్ ఉంటాయి బీపీలో. అంచేత బీపీకి జాగ్రత్తగా మరి తగ్గించుకుని, బీపీ మందులు కూడా కొన్ని రకాల మందులు ఆ రక్తనాళాలని కుదింపు చేస్తాయి, కొన్ని రకాల మందులు. అంటే రక్తం మన బీపీ వాడే మందులు గురించి జాగ్రత్తగా ఉండాలి, బీపీని తగ్గించుకోవాలి, దాని దగ్గర రోజు వ్యాయామం చేయాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఉంటే మాత్రం బీపీ ఉన్నప్పుడు కూడా వాడు చక్కగా ఉంటారు. అంటే బీపీ ఉన్నవాడు ప్రధానం ఏంటి, మొదట్లోనే చెకప్ చేయించుకుని మొదట్లోనే జాగ్రత్తపడి వారి జీవన శైలి చక్కగా ఉండాలి, మంచి అలవాట్లు ఉండాలి. స్మోకింగు, డ్రింకింగు, ఈ పాన్ పరావు ఇలాంటివి ఉండకూడదు. వాకింగ్ లేదా స్విమ్మింగ్, సైక్లింగ్ లేదా జిమ్ చేయడం, ఏదో ఒకటి మాత్రం ఎక్సర్సైజ్ తప్పకుండా కావాలి, తప్పకుండా కావాలి. ఎందుకు అంటే, ఎప్పుడైతే వాళ్ళు కొద్ది వాకింగ్ చేస్తారు రక్త ప్రసరణ బాగా తయారవుతుంది. రక్త ప్రసరణ వచ్చి రక్తాలు వ్యాకోచిస్తాయి. మామూలుగా మనం వాకింగ్ చేస్తే మామూలుగా కంటే 25 times బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. రక్తాలను వ్యాకో చేస్తే చాలా బాగుంటుంది. అంటే బీపీ ఉన్నవాళ్ళు తప్పకుండా వాళ్ళ అలవాట్ల విషయంలో తన జీవన శైలిలో జాగ్రత్తగా. ఇంకా షుగర్ కూడా అంతే. షుగర్ ఉన్నవాళ్ళకి షుగర్ సరిగ్గా కంట్రోల్ పెట్టుకోకపోతే డయాబెటిక్ న్యూరోపతి డెవలప్ అవుతుంది. రక్తనాళాలు ముద్దు, రక్తనాళాలకి స్టిమ్యులేట్ చేసే నరాలు ముద్దు పడిపోతాయి. ఇప్పుడు నాడీ మండలం స్టిమ్యులేట్ చేస్తుంది బ్రెయిన్లోంచి, అక్కడ నుంచి ఆ స్టిమ్యులేషన్స్ వచ్చి పురుషాంగంలో రక్తనాళాలని స్టిమ్యులేట్ చేస్తాయి. అప్పుడు రక్తనాళాలు బ్యాక్ వచ్చేస్తాయి. పురుషాంగానికి రక్తం సప్లై చేసే రక్తనాళాలని స్టిమ్యులేట్ చేసే నాళాలు షుగర్ వల్ల ముద్దు పడిపోతాయి. అంతే షుగర్ ఉన్న వాళ్ళు ఎంత కోరిక ఉంటుంది, కోరిక మాత్రం ఉరకలేస్తుంటుంది, కోరిక మాత్రం గుర్రాలే ఉరకలేస్తుంటుంది, కానీ పెర్ఫార్మెన్స్ 0. అంతే షుగర్ కూడా కంట్రోల్ పెట్టుకోవాలి, షుగర్ని కంట్రోల్ పెట్టుకో. అంతేగాని ఊరికే ఇలాంటి వాళ్ళు కొద్దిగా చేస్తూ అన్ని షుగర్ని కంట్రోల్, షుగర్ కంట్రోల్ బీపీ కంట్రోల్ చేసుకొని అవసరమైతే డాక్టర్ సలహా పైన సిల్నాఫిల్ కానీ, టాడాల్ఫ్ కానీ, వర్నాఫిల్ కానీ ఏదైనా టాబ్లెట్స్ వేసుకోవచ్చు. అవన్నీ కంట్రోల్ ఉన్నప్పుడు చక్కగా మందులు వేసుకోవచ్చు. ఏం లేకపోతే ఏమిటంటే, ఆ బీపీ ఉన్నప్పుడు సెక్స్లో పాల్గొంటే ఆ ఎక్సైట్మెంట్ వల్ల ఆల్రెడీ రక్తనాళాలు కుదించబడి ఉంటాయి, ఇంకా ఎమోషనల్ దీనివల్ల ఒక్కోసారి గుండెలో నిప్పు రావడం అవకాశం ఉంది. అంటే ఆ రక్తపోటు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం, చాలా ఎక్కువగా ఉంటున్న వాళ్ళకి ఎక్కువగా ఉన్న మాత్రం సెక్స్ కాస్త దూరంగా ఉండడం మంచిది. రక్తపోటు తగ్గే వరకు, రక్తపోటు తగ్గకముందు సెక్స్ మాత్రం, రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా మైల్డ్ మోడరేట్ సివియర్ 3 రకాలు అంటాం. మోడరేట్గా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, సివియర్గా ఉన్నవాళ్ళు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి సెక్స్ విషయంలో. అలాంటి సెక్స్లో ఎక్సైట్ అవ్వడం మాత్రం మంచిది కాదు. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.